చంద్రిక నుంచి వచ్చేస్తుంది శైలజ. ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే, మామూలుగా పెళ్లిలలో బిహేవియర్స్ ఎలా ఉంటాయో చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకు వెడ్డింగ్ అనగానే ఒకటే గుర్తొస్తుంది, వెడ్డింగ్ వెల్డింగ్ నేను ఒకటే అంట. ఎందుకంటే వెడ్డింగ్ అంటే ముందు బాండింగ్ అవుతుంది, తర్వాత మెరుపులు వస్తాయి. అదే వెల్డింగ్ అనుకో, ముందు మెరుపులు వస్తే తర్వాత బాండింగ్ అవుతుంది, రెండు ఒకటే. వెడ్డింగ్ వెల్డింగ్. అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కన్నా పక్కనున్న ఓవర్ యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటది. అందులో గర్ల్స్ ఇంకా ఎక్కువ ఉంటది. అక్క పెళ్లి కూతురు, ఇప్పుడు రవి పెళ్లి కొడుకు అనుకో. ఇప్పుడు అక్కతో ఇప్పుడు పెళ్లి కదా, నేను పెళ్లికి వెళ్ళి అక్కతో ఫస్ట్ సెల్ఫీ అవుతా. అబ్బా అక్క రా అక్క, నేను పెళ్లి చేసుకోను. అది పెళ్లి కదా మా షష్టిపూర్తి. ఇప్పుడు నేను పెళ్లికి వచ్చిన, పెళ్లికి వచ్చి ఏ మనం సెల్ఫీ దిగుదాం, ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ సెల్ఫీ తీసుకొని ఫస్ట్ సెల్ఫీ పెడతారు అనమాట. వాట్సాప్ లో స్టేటస్ ఏమంటది, లల్లి ఆల్ ద బెస్ట్, లల్లి నీకైంది పెళ్లి, 1 ఇయర్ లో నువ్వు కావాలి తల్లి. ఓకే చెల్లి, ఓకే చెల్లి. ఇంకొంతమంది వస్తారు ఆంటీలు, మెయిన్ గా వాళ్ళు వేసుకునే చీరలు ఇంకా నగలు. ఇప్పుడు ప్రసాద్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, అవన్నీ వేసుకొని వస్తారు కదా. వాళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్ ఎట్లుంటది అంటే, వాళ్ళు కట్టుకొచ్చిన చీరలు చూపించడానికి ఇక ఊరంతా తిరుగుతారు అంట. ఒకవేళ ఫోటోగ్రాఫర్ వచ్చింది అనుకో, ఇప్పుడు యాదమ్మ రాజు ఫోటోగ్రాఫర్ యాదమ్మ రాజు పెళ్ళి అందరు వస్తారు కదా, అప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అడుగుతారు, ఏ బాబు నేను ఒక ఫోటోగ్రాఫ్ తీయవా? ఎందుకో ఎందుకు తీసారు ఫోటో చూసుకోనికి? తీ చీర, నాకు చీర ముఖ్యం ఇది కాదు. ఒక పని చేయి, చీర ఆడి పెట్టిపో, దింపి పెడతా, దింపి పెడతా. నా మీద ఉన్నప్పుడు నా చీర నాకు అందం వస్తుంది, అప్పుడు అందరిని నువ్వు క్లిక్ చేయాలి, అర్థమైందా? చక్క నించమాలా, నిల్చున్నా ఇలానే దీని. ఎవరో ఓటినట్టు నించునో, ఎవరో ఓటినట్టు నించునో. హలో ఫోటోగ్రాఫర్ గారు, కెమెరా క్యాప్ తీయండి ముందు. సారీ మేడం, సారీ మేడం, మళ్ళా స్టార్ట్. చాలిగా చాలా చాలు. సూపర్.